హలో ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్ మయోనైస్తో శాండ్విచ్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఇది మయోనైస్ అనేది మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది. ముందు నేను అది ఎలా చేయాలో చూపిస్తున్నానండి మీకు. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మయోనైస్ వేసుకుని, సో వేసుకున్నారు కదా, 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి బాగా. అందులోకి వచ్చేసి ముందుగా ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ టమాటో ఇలా కట్ చేసి పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ పీసెస్ అంతటిని మనం మయోనైస్ వేసుకున్నాం కదా బౌల్లో, సో ఈ పీసెస్ అన్నీ అందులో వేసుకోవాలన్నమాట. చూసారు కదండి, మీకు కావాలంటే ఇంకా క్యాబేజ్ వేసుకోవచ్చండి, ఇంకేమన్నా వెజ్ ఇంకా అంటే కూరగాయల ముక్కలు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఇంకా. సో వేసుకుని అంతా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వెజ్ ఇది అనేది వెజ్ శాండ్విచెస్ అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం కూరగాయలు ముక్కలు తినని వాళ్ళు ఉంటారు కదా, సో వెజ్ ఇలాగా రాగా వాళ్ళకు ఇలా రా కూడా కాదండి, నేను చూపిస్తాను మీకు. నేను కొంచెం లైట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను, అందుకని మళ్ళీ వెనక్కి వచ్చి సాల్ట్ వేసి చూపిస్తున్నాను మీకు. మీకు కావాలంటే ఇందులో చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు మీ టేస్టింగ్ తగ్గట్టుగా. కానీ చాలా టేస్టీ అంటే మామూలు టేస్టీగా కదండి. చూసారా, అలా నేను ఇప్పుడు 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. శాండ్విచ్ బ్రెడ్స్ అని మనకు బయట బేకరీలో దొరుకుతాయండి, మీకు కుదిరితే అవి తెచ్చుకోండి, అవైతే ఇంకా టేస్టీగా ఉంటాయి. సో ఇలా మొత్తం అంతా నేను ఆ 4 స్లైసెస్ మీద స్ప్రెడ్ చేస్తానన్నమాట. మొత్తం 4 వాటి మీద స్ప్రెడ్ చేసేసుకున్నాను. సో తర్వాత నేను వచ్చేసి ఒక పాన్ తీసుకుని అందులో ఘీ వేసుకున్నాను. నేను ఘీ అయితేనే బాగుంటుందండి దీనికి. సో ఘీ వేసుకున్నాను నేను. ఆ ఘీ వేసుకుని ఇప్పుడు శాండ్విచెస్ అనేవి కొంచెం ఘీ కాగినాక శాండ్విచెస్ అనేవి ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇట్లాగా చూసారండి, ఇట్లా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ముందు బ్యాక్ సైడ్ కాలినాక తర్వాత ఫ్రంట్ సైడ్ అన్నమాట. ఇట్లాగా 4 కాల్చేసుకోవాలి బాగా కాల్చుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక్కొక్కటిగా ఇలా ఫ్రంట్గా కూడా తిప్పుకోవాలి. తిప్పుకోవడం వల్ల మీకు మనం ఏదైతే ఆనియన్ క్యాప్సికమ్ పచ్చి వేసుకున్నామో అది కొంచెం మనకి ఉడుకుతాయి అన్నమాట, అంటే కొంచెం కాలి పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. సో ఇలా చూసారా, ఒక్కొక్కటిగా తిప్పుకొని ఎటువైపు కూడా కాల్చుకోవాలండి. తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, ఎంతో యమ్మీ మయోనైస్ వెజ్ శాండ్విచెస్ అయితే రెడీ అయిపోయినాయి. దీనిపైన టమాటా కెచప్ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ శాండ్విచెస్ అనేవి. సో యమ్మీ శాండ్విచెస్ ఆర్ రెడీ అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.